వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను వెంకట్. బుల్టెన్ ముందు హెడ్లైన్స్. ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ విజయోత్సవాలు. పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భావన కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్. బాలకృష్ణ అల్లు అర్జున్ల ఆహా అన్స్టాపుల్ ప్రోమో విడుదల. ముఖ్యమంత్రి గారి కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి సీ ప్లేన్ ప్రారంభోత్సవం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో ఈ నెల 14 నుంచి విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సచివాలయంలో ఈ ఉత్సవాల నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవాలు డిసెంబర్ 9 దాకా ఉంటాయని పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం. రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. తునిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు చనిపోగా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారి పేరెంట్స్తో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహించారు. పోలీసుల తరఫున బాధితులకు క్షమాపణలు చెప్పి తన ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. సెప్టెంబర్ నెల 21వ తారీఖున ఒక రోడ్డు ప్రమాదంలో 2 యువకులు చనిపోయారు. చనిపోతే వారి తల్లిదండ్రులు బాధ నాకు ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన యువకులు పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి అని 19 ఏళ్ల యువకుడు, అలాగే నాదెండ్ల నిరంజన్ అని చెప్పి 19 ఏళ్ల యువకుడు. రేవంత్ గారి తల్లిదండ్రులు పోలిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, నాగపుష్ప గారు, అలాగే నిరంజన్ గారి మాతృమూర్తి భవానీ గారు. బిడ్డలు కోల్పోతే వీళ్ళ బాధ చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న అధికారులు సరిగ్గా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా వాళ్ళు అదే యాక్సిడెంట్ జరిగిన రోజునే అక్కడికి వెళ్తే వాళ్ళని మాట్లాడిన తీరు బాగా మనస్తాపం కలిగించిందని నా దృష్టికి వచ్చింది. సో దీన్ని నేను చాలా డిప్యూటీ సీఎం పేషి దృష్టికి వచ్చింది. అది చాలా చాలా బాధ కలిగింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అంటే, మన తుని దగ్గర ఉన్న ఎర్రకోనేరు రోడ్లు ఆ పరిసరాల్లో జరిగింది. పాపం వాళ్ళున్న పరిస్థితి నాకు ఎందుకు బాగా కదిలించేసింది అంటే, రేవంత్ శ్రీ మురహరి గారి తల్లిదండ్రులు బిడ్డ చనిపోతే వాళ్ళు ఎంత ఉన్నతమైన మనసు చూపించారంటే, బిడ్డ చనిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ అవయవాలని మళ్ళీ వెంటనే దానం కూడా చేసేసారు. పాపం ఎవరి మీద కేసులు పెట్టాలనుకోలేదు, ఏం పెట్టలేదు. కనీసం వారికి ఓదార్చడానికి పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం ప్రయత్నం చేయలేకుండా నిజంగా చాలా చాలా మనస్తాపం కలిగించింది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వారి రేవంత్ తల్లిదండ్రులు కానీ, నిరంజన్ గారి మాతృమూర్తికి కానీ, ఈ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా అది మాకు చెడ్డ పేరు తీసుకొస్తాయి. ఇలాంటి సంఘటనలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు బిడ్డలను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా అది ఎలాంటి మనస్తాపం కలిగిస్తూ మనం ఊహకు కూడా అందదు. ఇది అలాంటి ఇలాంటి కష్ట సమయాల్లో రేవంత్ని కోల్పోయిన బిడ్డని 19 ఏళ్ల రేవంత్ని కోల్పోయిన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం గారు కానీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భావన కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కానీ మాకేమో హాలిడే వస్తే చాలా బిజీ డే ఉంటుంది మాకు. ఇక మీరందరూ దొరికేది అప్పుడే కాబట్టి వర్కింగ్ డేలో తుపాకి పట్టుకొని, కానీ హాలిడే రోజు దొరుకుతారు. ఈరోజు ఒక మంచి ఒక సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. మీరంతా మీరే మాకు పిలిచి ఒక టిఫిన్ ప్రోగ్రాం పెట్టి దేశంలో నరేంద్ర మోడీ గారిని స్ట్రెంగ్తన్ చేయాల్సి అక్కడున్నది. ఈ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ ఆత్మగౌరవం
ప్రపంచ చిత్రపటం మీద అది నిలవాలంటే మోడీ గారిని మరింత స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పే సంకల్పం దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న యాక్చువల్గా కంటోన్మెంట్లో ఎప్పుడు కూడా పెద్ద మనం భారతీయ జనతా పార్టీగా గెలవలేదు, చాలా తక్కువ. ఈవెన్ రామకృష్ణ గెలిచిన బయట నుంచి గెలిచి వచ్చిండ్రు, మల్లికార్జున గెలిచిన బయట గెలిచింది తప్ప పార్టీకి మనం గెలవలేదు. కానీ మొన్నటిసారి సరే వంశాతిలక్ గారికి పాపం కొంత తక్కువ వచ్చినా అంతిమంగా మళ్ళీ ఎంపీ ఎన్నికలు మాత్రం ఇక్కడ గెలిచింది, భారతీయ జనతా పార్టీని ఎగిరింది కాషాయ జెండా కాబట్టి. అంటే మీ అంతటి మీరు ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకు ఆ వాడనే గొప్పగా పనిచేసి మీరు ఎన్నికలు నిలబడినట్టుగా గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అయ్యి ఏదైతే చేసినారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గుడ్ థింగ్ ఏంటంటే కంటోన్మెంట్ ఏరియా ఇట్ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, ఆప్ లోక్ జాన్తా హై జరూర్ జో సపోర్ట్ అమనే మాంగా తా కేంద్ర సర్కార్కు ఖుద్ ప్రధానమంత్రికు మిల్కే ఆమ్నే జో దరఖాస్త్ దియా తా ఖుద్ ప్రధానమంత్రినే బతాయా అరే ఇటలాజీ ఆప్కో అచ్చా మెజార్టీ సే జితాకే లాయా ఓ లోగోంకు అచ్చా కామ్ కర్కే దికానా బోల్కే ప్రధానమంత్రి ఖుద్ ఆశ్వాసన్ దియా. ఆప్ లోగ్ జాన్తే హై నార్త్ సౌత్ ఇండియామే పహలే ప్రచార్ యహాన్ సే హువా జో మల్కాజిగిరి సే హువా హమేషా యాద్ కర్తా జో ప్రేమ్ జో సపోర్ట్ మిలా మల్కాజిగిరి ఓ హమ్కు బహుత్ అచ్చా లగా ఇసిలియే మల్కాజిగిరి కభీ భీ భూల్నా కుచ్ నా కుచ్ అచ్చా సపోర్ట్ కరింగే బుల్కే ఆశ్వాసన్ దియా. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా రూపొందుతున్న అన్స్టాపబుల్ గురించి అందరికీ తెలిసింది. ఈ అన్స్టాపబుల్తో బాలకృష్ణ సరికొత్త అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ప్రోగ్రాంలో ఆయన ఎనర్జీ స్పాంటేనియస్గా పంచులు పేల్చడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఆహా కార్యక్రమం ప్రస్తుతం 4 సీజన్లు ఇటీవలే ప్రారంభించింది. గత నెలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ చేసిన ఎపిసోడ్ అందరినీ అలరించింది. ఈ సీజన్లో భాగంగా ఇటీవల అల్లు అర్జున్తో ఓ ఎపిసోడ్ను షూట్ చేశారు. 2 భాగాలుగా ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి భాగం ఈ నెల 15న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ను బాలకృష్ణ మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ అని సంబోధించిన, మీ మ్యాన్షన్లో హౌస్ పార్టీ చేసుకుందామని బన్నీ చెప్పడం, జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుల లిస్టులో మన తెలుగువారి పేరు లేకపోవడంతో అది రౌండప్ చేసుకుని ఇది కొట్టాలి అనుకున్నానని అల్లు అర్జున్ తెలియజేయడం, చిన్నప్పుడు అమ్మ నన్ను అన్ని వెపన్లతో కొట్టేదని స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల నేను మారానని చెప్పడం, తనకు రొమాన్స్ అంటే ఇష్టమని అనడం, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఎంతో ఫన్నీగా ఎనర్జీగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. చిరంజీవి మహేష్ బాబులతో తన అనుబంధం గురించి పంచుకోవడం కూడా ఇందులో చూడొచ్చు. ఇక అల్లు అర్జున్ తన తల్లి నిర్మల కూడా ఈ ఎపిసోడ్లో గెస్ట్గా కనిపించారు. చివరిలో మీరు పుష్పాత్రి చేయండి నేను అఖండ 2 చేస్తానని అల్లు అర్జున్ చెప్పడంతో ఈ ప్రోమో ముగిసింది. టోటల్గా ఈ ప్రోమో అందరిలో ఆసక్తిని పెంచింది. ముఖ్యమంత్రి గారి కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి సీప్లేన్ ప్రారంభోత్సవం. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి, పరిపాలనా సంస్కరణలకు ఆద్యులు, సాంకేతిక విప్లవంతో రాష్ట్రాన్ని అనుక్షణం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, అన్నిటికీ మించి నిరంతర కృషి వలురు అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు, కేంద్ర విమానయాన శాఖ మాచులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ చిన్ని గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఐఎండ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ గారైనటువంటి సురేష్ కుమార్ గారికి, టూరిజం సెక్రటరీ వినయ్ చంద్ గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి విమానయాన శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, ముందు కూర్చున్నటువంటి 50 మంది ఔత్సాహికులకు, పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల కాలంలోనే నిరంతరం కూడా అనేక సంస్కరణలు చేపడుతూ
ఒక పక్కన పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్కన అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీస్తూ ఏకకాలంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కీర్తి కిరీటంలో మరో కలికి తొరాయి ఇవాళ ఈ సీప్లేన్ ప్రారంభోత్సవం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. కారణం మనకి తెలిసి మనం జలయానం చేసాం, అంటే పడవ మీదో లాంచీ మీదో ఓడ మీదో జలంలో ప్రయాణం చేసాం, అదేవిధంగా ఆకాశయానం చేసాం, విమానంలో ప్రయాణం చేసాం. ఇవాళ కొత్తగా గతంలో ప్రారంభించినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ప్రారంభించుకుంటున్నటువంటి కార్యక్రమం జలంతో పాటు ఆకాశంలోకి వెళ్ళటం, జల మార్గం ద్వారా ఆకాశ మార్గంలో పయనించటం అనేటువంటి ఈ సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం అనేది ఒక పక్కన విమానయాన శాఖకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకి కూడా చాలా గర్వకారణమైనటువంటి అంశంగానే భావిస్తూ ఉన్నాను. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా కృష్ణా గోదావరి పెన్న లాంటి నదులు జీవనదులు ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. దాంతోపాటు అద్భుతమైనటువంటి అటవీ సంపద, దాంతోపాటు ప్రకృతి సోయిగాలు ఇచ్చేటువంటి అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు. ఇలా చూసుకుంటే ఒక పర్యాటక రంగానికి కావలసినటువంటి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనకి తెలుసు ఈ పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో చేసిన మోసాలు చాలా ఉన్నట్టు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి ప్రజల్ని కూడా మోసపుచ్చేటువంటి ప్రయత్నాన్ని మోసం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిండా మునిగినాక చలైంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కూడా నిన్న కొనసాగించారు. నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈరోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది, దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరూ సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసినరో చెప్పండి, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారంటీలు అమలైనాయా? అసలు ఈ అభయహస్తంలో మొదటి హామీ, మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు, మొదటి హామీ అమలుకే దిక్కులేదు కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండిన. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది, అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీ అమలు చేయలేదు, మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే, మేము 9 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 9 డిసెంబర్ చేస్తామని మాట తప్పినాం, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి.
కురుమూర్తి దేవాలయం వద్ద ఘాట్ రోడ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే వనపర్తి శాసనసభ్యులు టి మేఘారెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే నారాయణపేట ఎమ్మెల్యే గారు చిట్టెం పర్ణికారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే దేవరకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సీతమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రాంత సంస్థానాధీశులు శ్రీ రాజా శ్రీ రాంభూపాల్ కూడా రాంభూపాల్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొత్త అరవింద్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. కురుమూర్తి టెంపుల్ ఆలయ చైర్మన్ శ్రీ గౌరీ గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవరకద్ర శ్రీ కతలప్ప గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ మదనాపురం శ్రీ పల్లెపాగు ప్రశాంత్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నరేందర్ రెడ్డి గారు చిన్న చింతకుంట మండల్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చప్పట్లతో హర్షధ్వానాలతో ఈ వేదిక దగ్గరికి ఈ శిలాఫలక ఆవిష్కరణ దగ్గరికి ఇచ్చేస్తున్న సందర్భంలో అందరం కూడా హర్షాద్రేకాలు వ్యక్తం చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శంకుస్థాపన శిలాఫలక కార్యక్రమాన్ని శిలాఫలకాన్ని ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆవిష్కరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి తెలంగాణ పునర్నిర్మాణ జయ పతాకమా, ప్రగతి వెలుగుల శిఖరాగ్రమా, వడింతైన మేలిమి సంస్కారమా, నింగి నీకు హద్దుగా ఎదిగిన మేరు నగమా, పేద ప్రజల ఆశాదీపమా, సమున్నతమై మెరిసిన ఆదర్శమా, పేదల కోసం పరితపించే ప్రజాకోటి బలమా, ప్రజా సంక్షేమం కోరి సుపరిపాలన చేస్తున్న సమర్థ నాయకత్వమా, మీకే స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దేవరకద్ర నియోజకవర్గం నుండి దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. పాలమూరు ముద్దుబిడ్డగా, తెలంగాణ పొలిబిడ్డగా, ప్రజాపాలకుడిగా, సుపరిపాలకుడిగా, అచ్చమైన స్వచ్ఛమైన లౌకికవాదానికి నిలువెత్తి నిదర్శనంగా, ప్రజల ముఖ్యమంత్రిగా, ప్రజానాయకుడిగా, ప్రజాపాలన సాగిస్తున్న అభివృద్ధి ఆశాకిరణం మన యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారికి ఈ సందర్భంగా ఘన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులతో పాటు దామోదర రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మాచ్యులు, మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మాచ్యులు, అన్నారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, ఏపీ జితేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, ఒబేదుల్లా కోత్వాల్ గారు చైర్మన్ మైనార్టీ కార్పొరేషన్, శ్రీహరి గారు మక్తల్ శాసనసభ్యులు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ శాసనసభ్యులు. ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం దేవరా, జాన్వీ కపూర్ కథానాయకుగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా చిత్రంగా సెప్టెంబర్ 27 విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే దేవరా వరగా ఎన్టీఆర్ ద్విపాద్రాభినయంలో తన నటనతో మెప్పించడంతో సినిమాకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దసరా సెలవులు అడ్వాంటేజ్గా నిలిచాయి. దీంతో దేవరా ఎన్టీఆర్ హిట్ ఖాతాలో చేరింది. ఇప్పటి వరకు 2024 విడుదలైన చిత్రాల్లో కల్కి తర్వాత అత్యధిక వసూలు సాధించిన రెండో చిత్రంగా దేవరా నిలిచింది. కాగా నవంబర్ 8 నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి 43 వరకు అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 292,71,00,000 షేర్ను సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. నార్త్ అమెరికాలో 976 లొకేషన్స్లో 51 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను సాధించిందని తెలిసింది. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన దేవరా చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను, ఓటీటీ హక్కులను, ఇతర రైట్స్ను కలుపుకుంటే ఫైనాన్షియల్గా ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. వికసిత భారత్లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లో ఆధునీకరిస్తున్నామని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ను సీఎం రమేష్ సందర్శించారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల సీఎం రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. స్టేషన్కు రెండో ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేస్తామని, రైతుల పొలాలకు వెళ్లే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఆధునీకరిస్తామని తెలిపారు. అన్నాడు
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని 2014-19 గవర్నమెంట్లో శాంక్షన్ చేసి రైల్వే వర్క్ కూడా కంప్లీట్ చేసి స్టేట్ గవర్నమెంట్లో కాంపెన్సేషన్ అమౌంట్ కూడా డిపాజిట్ చేస్తే దాని డబ్బులు 7.5 కోట్లు కాంపెన్సేషన్ ఆ డబ్బులు కూడా కలెక్టర్ డిపాజిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకొని ఈ ప్రయాణికులకి అనకాపురం పట్టణ వాసులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మీడియా సర్వీస్కి ఫిర్యాదు చేస్తున్నారు. దాన్ని కూడా త్వరలో కాంపెన్సేషన్ కట్టించి ఆ వర్క్ స్టార్ట్ చేసి త్వరలో కంప్లీట్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ విజయోత్సవాలు. పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భావన కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్. బాలకృష్ణ అల్లు అర్జున్ల ఆహా అన్స్టాపుల్ ప్రోమో విడుదల. ముఖ్యమంత్రి గారి కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి సీప్లేన్ ప్రారంభోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్.